నాన్న బాధ్యత చాలా అద్భుతం అండి కనిపించేటటువంటి శ్రమ అమ్మదైతే కనిపించని ఊపిరి లాంటిది నాన్న ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బ్రతికే శరీరం అమ్మనుకోండి ఆ బ్రతికించే ఊపిరి నాన్న ధైర్యం నమస్కారం ప్రియా చౌదరి గురించి మాట్లాడుకుందాం అండి వాళ్ళ అదేంటి మనం మాట్లాడుకునే రియలే కదా రియల్ గురించి ఏం ఎప్పుడు మాట్లాడుకోలేదు ఎందుకో ఒక ఆడపిల్ల తండ్రి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆడపిల్ల ఉన్న ప్రతి ఆడపిల్లకి తెలుసు అండి బాధలు ఏంటంటే ప్రస్తుతం జనరేషన్ లో అది చాలా మీరు చూసిన లైఫ్ వేరు మీరు కింద గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు అన్ని తెలుస్తాయి కానీ ఒక ఆడపిల్లకి పెళ్ళి చేయాలి అని అంటే తండ్రి పడేటువంటి కష్టం అంత ఇంత కాదు ఇప్పుడున్న జనరేషన్లో అది ఎంతవరకు తెలుస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే అంత తెలుస్తుందని అనుకోను ఎందుకంటే ఆడపిల్లకి జాబ్ వచ్చింది అనుకోండి ఇంట్లో వాళ్ళని కూడా నేను సంపాదిస్తున్నాను కదా మీకేంటి అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఎవడు ఎంత సంపాదించినా సరే ఇప్పుడు నేను సంపాదించుకున్నా మా నాన్న చేస్తే తప్ప పెళ్ళి నాకు అవదు తల్లిదండ్రులు లేకుండా పెళ్ళి అనేది కాదు ఆ తల్లిదండ్రులు లేకుండా చేసుకున్న పెళ్లిళ్ళ అవి అంత సమాజము వాటిని అంత అంటే అదేదో తప్పు అని నేను అన్నది కానీ వాళ్లకు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు నిలబడి చేసినటువంటి పెళ్లిళ్లకు ఉన్న హుందాతనము లేనప్పుడు లోటు అలాగే ఉంటుంది అంతే అంతే ప్రతి తండ్రి ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ఎన్నో ఆలోచిస్తాడు ఎన్నో అప్పులు చేస్తాడు చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకు ఉప్పుడు పూసేంత వరకు తను చూసేటువంటి కష్టం గుండెల్లో దాచుకుంటాడు తప్ప ఏ రోజు ఎవరికీ బయట చెప్పుకోలేడు ఏ ఇమేజ్ ఉన్నా సరే ఫస్ట్ తండ్రికే తగులుతుంది బయట వెళ్ళి ఏ ఏదో పని చేసినా సరే ఫస్ట్ తండ్రికే తగులుతుంది తల్లికి కూడా కాదు మళ్ళీ దాన్ని కూడా క్యారీ చేసుకొని ఓవర్కమ్ చేసుకుని వెళ్తుంటాడు పిల్లలంటే అంత ప్రేమ చూపిస్తారు ప్రతి తండ్రికి ఉండదాన్ని బాధ్యతను మోసే తండ్రి ఆడపిల్లకి ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేడు నాలుగు గోడల్లో ఒకడే ఉంది ఒకడే ఉండి బాధపడతారు తప్ప ఈవెన్ భార్య కూడా ప్రాపర్గా చెప్పుకోలేరు ఆ కమ్యూనికేషన్ కూడా ఉండదు కానీ భార్యను సమర్థిస్తూ అయినా సరే ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఆ తండ్రి పడేటువంటి కష్టం ఇవాళ ఈ జనరేషన్లో ప్రతి ఆడపిల్లకి తెలియాలి మీరు అడుగుతుంటే ఒక ఎవరో కానీ ఒకసారి వాట్సాప్లో పంపించారు దాన్ని తనికెళ్ళ భరణి గారి ద్వారా అది బయటకు వచ్చి పాపులర్ అయింది నాన్నెందుకో వెనకబడ్డాడు అని చెప్పి ఒక కవిత రాశారు అది నిజంగా ఆయన చదువుతూ ఆయన ఏడ్ చేశారు అది వింటూ నేనే చేశాను నాకు నాన్న అనే రెండు అక్షరాలు చాలా ఇష్టం నాగరాజ్ గారు చాలా గౌరవం నాగరాజ్ గారు ఎందుకంటే ఆ ప్రేమకి నేను నోచుకోలేదు ఆ ప్రేమకి నేను దూరం అయ్యా మా నాన్న అనేటటువంటి ఆ రెండు అక్షరాలు నా జీవితంలో లేవు కాబట్టి నేను చాలా హార్డల్స్ ఫేస్ చేశాను ఫేస్ చేసిన ప్రతిసారి నేను తలుచుకున్నది నాకు ధైర్యం ఇచ్చింది నాకు ఓదార్పునిచ్చింది లేదా నా మనసుని ఒక విధంగా బాధకి గురి చేసింది కూడా ఆ అక్షరాలే నాన్న నాన్న ఉంటే నేను ఇంకా నాకు ఇంకా ఎంత సపోర్ట్ చేసేవాడు ఈ ప్రపంచంలో నా చుట్టూ ఉన్నవాళ్ళు గద్దలాగా పొడుచుకుని తింటున్నారే వాళ్ళందరి నుంచి నన్నెంత కాపాడేవాడో ఎప్పుడు అనుకునేదాన్ని ప్రప ఎప్పుడైనా నేను ఒకవేళ నా ప్రొఫెషన్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే నాకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఉంటే ఎంత బాగుండు నాన్న ఉంటే నాకు ఒక సలహా ఇచ్చేవాడేమో అప్పుడు గుర్తొచ్చేది నాన్నే అంటే ఆ విలువ లేదా అంటే అమ్మకున్న విలువ ఇంకా అద్భుతమైనది ఉంది సార్ కానీ నాన్న బాధ్యత చాలా అద్భుతం అండి కనిపించేటటువంటి శ్రమ అమ్మదైతే కనిపించని ఊపిరి లాంటిది నాన్న ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బ్రతికే శరీరం అమ్మనుకోండి ఆ బ్రతికించే ఊపిరి నాన్న ధైర్యం లోపల ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఆ ఊపిరి లేకపోతే ఈ సిస్టమ్ ఆగిపోతుంది ఆ ఊపిరి నాన్న ఆ ఊపిరి ప్రతిక్షణం కూడా మనల్ని నిలబెట్టాలని చూస్తుంది మనల్ని నడిపించాలని చూస్తుంది మనకి ఆయుష్ పోయాలని చూస్తుంది మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని చూస్తుంది కానీ ఎప్పుడైనా మనం ఆపు అసలు ఆ ఊపిరి ఉందని తెలుసు కానీ దాన్ని గమనించామా గమనించాం అలసిపోయామనుకోండి ఊపిరి అట్లేదు ఫానే గాలి అట్లేదు ఏసీఏ ఇట్లా అంటూ ఉండి కృత్రిమమైనటువంటి గాలి కోసం చూస్తూ ఉన్నాం కానీ లోపల ఉన్నటువంటి ఊపిరి ఏదైతే ఉందో దాన్ని ఎంత పర్టిక్యులర్గా మనం కాపాడుకుంటున్నామో అది మన గుండె శబ్దాన్ని ఎంత ఏ విధంగా మనకి తెలియచేస్తుంది ఆ ఊపిరి మన శరీరంలో ప్రాణాన్ని ఎలా పోస్తుంది అనేటటువంటి దాన్ని మనం ఏ రోజు పట్టించుకో అది లేకపోతే వ్యవస్థే లేదు అలాగే తండ్రి కూడా ఆ సంసారాన్ని అనేటటువంటి శరీరానికి ఊపిరి లాంటి మీరన్నారు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అని చెప్పేసి నాగరాజు గారు మదరు నిజంగా చాలా యాక్టివ్ పార్ట్ అవున ఓకే కాదని అన్నమ్మనం కానీ నాన్నకి అంతకు మించినటువంటి ఇది ఉంటుంది అమ్మకి ఏదైనా బాధ వచ్చిందంటే కన్నీళ్ల రూపంలో బాధను బయటికి పంపించేటటువంటి అదృష్టాన్ని భగవంతుడిచ్చాడు ఆడదానికి కానీ ఆ కన్నీళ్లు అనేటటువంటి దాన్ని పెట్టకూడదు అనేటటువంటి రూలు భగవంతుడికి పెట్టి నాన్నకి ఇంకొక శిక్ష వేసాడేమో ఆ విధంగా కూడా నాన్న వెనకబడ్డాడేమో నిజం కదండి ఎందుకంటే కన్నీళ్ళు తండ్రి ఒకే ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకుంటాడు సార్ కూతురు నాతగారింటికి పంపించాడు తప్ప అప్పులవనివ్వండి కన్నీళ్లు పెట్టడు సంసారాన్ని లాగలేకపోని అప్పుడు అవనివ్వండి కన్నీళ్లు పెట్ట తనకి ఏదన్నా అనారోగ్యం తీవ్రమైన అనారోగ్యం రానివ్వండి కన్నీరు పెట్టడు తండ్రి కన్నీరు పెట్టేది ఒకే ఒక్క చోట గుండె మగిలేటట్టు ఏడవనివ్వండి కళ్ళ నీళ్ళు పెట్టుకొనివ్వండి లేకపోతే ఉక్కిరి బిక్కిరి అవనివ్వండి ఆ కూతుర్ని ఎప్పుడైతే అత్తగారింటికి పంపిస్తూ ఉంటాడో ఆ టైంలో మాత్రమే వెక్కి వెక్కి ఏడుస్తాడు చూడండి ఆ దుఃఖము ఎప్పుడైతే అతను ఆ దుఃఖాన్ని బయటికి వస్తారో సార్ దాంట్లో చాలా ఉంటాయి సార్ ఆ కన్నీళ్ళు బోళ్ళని చెప్తాయి సార్ ఎలా అంటే ఆ కూతురు పుట్టినప్పుడు చేతుల్లో తీసుకున్న క్షణం నుంచి అతను పడినటువంటి ఆనందం దగ్గర నుంచి ఆ కూతుర్ని చదివించడానికి కోసము ఆ కూతుర్ని సమాజంలో ఒక విలువగా చూడటం కోసము విలువగా నిలబెట్టడం కోసము ఆమె చదువు కోసము అతను పడిన తాపత్రయం కానివ్వండి తనకి రంగురంగుల బట్టలు కుట్టించడానికి కొనడానికి తన దగ్గర డబ్బులు లేకపోయినా స్నేహితులనో పక్కింటి వాళ్ళనో లేకపోతే తను చేసేటటువంటి పనిలో ఇంకొంచెం అదనపు శ్రమ కూర్చో తన కూతుర్ని సమాజంలో అందంగా నిలబెట్టడానికి అతను పడిన తాపత్రయం కానివ్వండి అక్కడి నుంచి చదువులు చెప్పడం కానివ్వండి ఉన్నతమైనటువంటి చదువులు కానివ్వండి ఇక్కడ నిజంగా చెప్పాలంటే నాగరాజు గారు ఆడపిల్లల తండ్రులకి పెద్ద టాస్క్ ఏంటంటే ఈ వ్యవస్థ తగలెట్ట ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో నాకైతే తెలియదు కానీ పెద్ద పెద్ద చదువులు చదివించాలి పెద్ద పెద్ద చదువులు చదివించాలి మళ్ళీ పెద్ద పెద్ద సంబంధాలు తీసుకురావాలి మళ్ళీ అంతే పెద్ద స్థాయిలో కట్నం ఇవ్వాలి చదువు చదువుకుంటే సరిపోద్ది సార్ ఇవాళ ఏం చదివింది ఏంటి ఇంతేనా ఏదన్నా డిగ్రీ చదివింది అనుకుంటే ఆ పిల్లకి పెళ్లి కావట్లేదండి లేదు బీటెక్ చదివిందంటే పెళ్లి కావట్లేదండి మళ్ళీ దాంట్లో బీటెక్ ఎంబీఏనో ఎంసీఏనో మళ్ళీ దానికి సంబంధించి ఎంటెక్ లేకపోతే ఇంకేదన్నా చేసి అదనంగా ఇంకొక పీజీ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని కేలు వస్తున్నాయని చూసుకున్న తర్వాత ఆ కేల పక్కన ఇక్కడ ఆ మెత్తు తులాభారం అనమాట అంటే ఇటుపక్క ఆడపిల్లను కూర్చోబెట్టి తండ్రి తన యొక్క చదువు తన తనకు వచ్చేటటువంటి జీతం ఒక పక్కన చూస్తే దానికి పది రెట్లు సమానంగా ఈ ఇటు ఇటుపక్క తరాజులో కట్నం అనేటటువంటి కట్టలు పెడితే ఇలా తోగాలి సార్ చూడండి ఆ తండ్రి ఆ కళ్ళనీళ్ళని అడగండి ఒక్కసారి ఎంత స్ట్రగుల్ పడి ఉంటాడు సార్ ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి వెనక వేయడంలో కాపాడడంలో సంపాదించడంలో ముందుకెళ్లడంలో తన కూతురుని ఒక స్థాయిలో చూడడానికి కానీ అందరిలో గొప్పగా పెంచడానికి కానీ ఎంత తాపత్రయపడతాడు చెప్పండి ఆ యొక్క స్ట్రగుల్ మొత్తము కూడా అతను ఒక ఆ కూతురి రూపంలో అతని యొక్క వేడుకని అతని యొక్క శ్రమని చూసుకుంటాడు సార్ ఎందుకు కూతుర్ని పంపించేటప్పుడు తండ్రి ఏడుస్తాడు చెప్పండి తను అన్ని సంవత్సరాలు చూసుకున్నటువంటి అపురూపమైన శ్రమ ఇంకొకళ్ళ ఇంటికి తరలి వెళ్ళిపోతుంది ఆ శ్రమని వాళ్ళు గుర్తిస్తారా లేదా నిజం అంటే తను ఎన్ని జాగాలు చేసి ఆ బిడ్డను పెంచాడు తను ఎన్ని కళలకని ఆ సంబంధం తీసుకొచ్చాడు తను ఎంత గొప్పగా ఊహించుకొని తన భవిష్యత్తును ఊహించుకొని ఒక అత్తగారింటికి పంపిస్తున్నాడు ఈ శ్రమ ఈ కళలు ఈ ఊహలు అక్కడ స్థిరంగా లేవా అప్పుడు వస్తుంది సార్ అప్పటి వరకు ఆయనకి రాదు ఆయనకి ఏదన్నా జరగనివ్వండి కన్నీళ్ళు రాదు చూడండి చాలామంది మా ఆడవాళ్ళు ఏడుస్తారు ఏ కొంచెం వచ్చినా బాస్ కొంచెం అన్నా ఇంట్లో వాళ్ళు ఏమైనా ఏమన్నా కళ్ళనీళ్ళ రూపంలో అది బయట అందుకే హార్ట్ అటాక్స్ జెంట్స్కి ఎందుకు వస్తాయి సార్ మగవాళ్ళకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ బాధను బయటికి వ్యక్తీకరించరు వాళ్ళకి షుగర్లు తొందరగా ఎందుకు అటాక్ అవుతాయి బీపీలు ఎందుకు అటాక్ అవుతాయి ఎందుకు అరుస్తారు అని అంటే కన్నీళ్ళు అతి గొప్పది సార్ నేను చెప్తున్నాను కదా కన్నీళ్ళు వచ్చిందంటే బాత్రూంలోకి వెళ్ళైనా ఏడవండి అందరి ముందు ఏడవడం అనిపిస్తే బట్ అవి చాలా ఓదార్పునిచ్చేటటువంటి అతి పెద్ద మెడిసిన్ మనకి చెప్పాలి అని అంటే అతి పెద్ద ఓదార్పు మనకి దాన్ని ఆ దుఃఖాన్ని బయటికి పంపించాలి తండ్రి ఏనాడో కూడా తన యొక్క ప్రతి తన శ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేజ్ని ప్రతి ఒక్క క్షణాన్ని ప్రతి ఒక్క రూపాయిని ప్రతి ఒక్క ఆలోచనని కూతురుతో పాటుగా పెంచుకుంటూ 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 వస్తాడు సార్ బిడ్డ ఎంత అందంగా తయారవుతుందో తన కళలు బిడ్డ యొక్క భవిష్యత్తును కూడా తన ఆలోచనల రూపంలో అంతే అందంగా తయారు చేసుకుంటాడు ఆయన ఆ అందమైనటువంటి ఆ పొత్తుడి బొమ్మ ఆ కూతురు రూపంలోనే కాదు కూతురు రూపంలో ఉన్నటువంటి పొత్తుడి బొమ్మ తన ఆలోచనల రూపమైనటువంటి ఆ యొక్క అద్భుతం అన్నమాట ఆ అద్భుతం అత్తగారింట్లో కాపాడబడుతుందా లేదా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు మగపిల్లవాళ్ళు ఎప్పుడూ కూడా ఆ ఆడపిల్లని ఇంటికి తీసుకెళ్లేటటువంటి అత్తమామలు ఆడపడుచు భర్త కూడా ఆ తండ్రి ఏడుపురి వెనక అర్థం ఇది నా ఈ యొక్క ఆశ నా ఈ ఆలోచన నా ఈ యొక్క ఆదాయము నా యొక్క నేను పెంచుకున్నటువంటి నా ఆత్మరూపము అక్కడ సురక్షితంగా ఉంటుందో లేదో నేను ఇన్ని తాగాలు చేసి పెంచాను నేనింత ఆలోచనలతోటి పెంచాను నేను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాను ఈ బొమ్మ ఈ పుత్తడి బొమ్మ అక్కడికి వెళ్ళిన తరువాత ఎలాంటి రూపాన్ని సంతరించుకుంటుంది తను కరిగిపోతుందా ఇంకా పొడ ఇంకా ఎక్కువ ఆ యొక్క డైమండ్స్ని జ్యువెలరీగా పెట్టుకొని లేకపోతే వాళ్ళు దాన్ని అంత అద్భుతంగా చూసుకుంటారా లేదా ఎక్కడ ఆశలు నేలపాలైపోతాయో ఎక్కడ అవన్నీ కరిగిపోయి ఏమైపోతుందో మట్టిలో కలిసిపోతుందా ఉన్నతంగా ఎదుగుతుందా ఈ సందిగ్ధావస్థలో తండ్రికి వచ్చేటటువంటి కన్నీళ్ళు ఇవన్నీ స్టోరీలు చెప్తాయి సార్ అడిగితే మాత్రం ఏ కన్న తండ్రి అడగండి ఇది అబద్ధమేమో నేను అంత అద్భుతమైనటువంటి ఆలోచన తండ్రికి ఉంటుంది ఇంకొక విషయం కూడా చూడండి సార్ ఆడపిల్ల ఇంత ఇంత కష్టపడతాడు కదా ఇన్ని చాకరీలు చేస్తాడు కదా ఇంత అద్భుతంగా తండ్రి పెంచి పిల్లనిచ్చి పంపిస్తాడు కదా కట్న కానుకలు అప్పులు పాలు చేసి ఉంటే భయషుగ్గా ఇస్తాడండి లేదు అని అంటే చాలు సార్ అప్పటికే కూతురు పెళ్లి చేయడానికి వచ్చేసరికి వాళ్ళ వయసు యాభై ఐదు నుంచి అరవై ఏళ్ళకి వచ్చేస్తాయి సార్ సార్ ఆ వయసులో కూడా లక్షల కొద్దీ అప్పులు చేస్తారు చూడండి అది ఒక గవర్నమెంట్ ఉద్యోగికి కానివ్వండి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానివ్వండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఆ స్టేజ్ పీక్ స్టేజ్ అనమాట అది అతన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తుంది అది గవర్నమెంట్ ఎంప్లాయీకి చక్కగా రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చుని ఆ పెన్షన్ డబ్బులు ఎంజాయ్ చేసేటటువంటి వయసు ఆ కానీ ఇతనికి ఏ సెక్యూరిటీ ఉండదు సార్ సెక్యూరిటీ లేని జీవితంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు అప్పుడు కొత్తగా అప్పులు చేసి ఉన్నదంతా అమ్మేస్తాడు అమ్మేసిన తర్వాత ఆ అరవై సంవత్సరాలు సమాజంలో తను తాను ఏ పేరు ప్రఖ్యాతులు అయితే ఏ అయితే క్రియేట్ చేసుకున్నాడో ఆ ఇమేజ్ని రూపంలో మార్చి మళ్ళీ ఇచ్చి పంపించి అక్కడి నుంచి మళ్ళీ అవుతాడు చూడండి ఈ కష్టాన్ని ఏ మగపిల్ల తరపు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఆడపిల్ల తండ్రిని ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఒక్కసారి ఆలోచించండి లక్షలు అప్పు చేసి పంపిస్తాడా సార్ దౌర్భాగ్యం ఏంటంటే ఈ దరిద్రమైనటువంటి ఆచారాలు మారాలండి పురిటికెళ్తుందా సార్ పురి ఒక ప్రెగ్నెన్సీ వస్తుంది కదా సార్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే సార్ పిల్లనివ్వడమే కాక పెళ్లి చేయటమే కాక ఆళ్ళ వంశాంకురాన్ని కనడానికి కూడా పురుడు ఈనే పోయాలా అవును చేసినటువంటి పెళ్లికి చేసినటువంటి అప్పులు కానీ లేకపోతే పెళ్లి వేడుకలకు సంబంధించిన అలసట కానీ ఈ ఈలోపో మళ్ళీ ఇంకొక భారము చక్కగా గుడ్డల సర్ది పంపించేస్తారు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి పురుడు పోసుకొని నా ఇంటికి రా మళ్ళీ అదొక భారం మళ్ళీ అక్కడ డిమాండ్లు పలానా హాస్పిటల్లోనే పోయాలి పురుడు పలానా విధంగా పోయాలి సరే సార్ ఆ దెబ్బ కూడా ఒక సమ్మెట పోటు టప్ మన్ పడుతుంది రైట్ ఓర్చుకుంటాడు ఎందుకంటే కన్నీళ్ళన్నీ ఆ రోజు కరిగిపోయినాయి కదా పంపించినాడు కదా సరే మళ్ళీ సిద్ధమవుతాడు అనమాట మళ్ళీ అవే అసలు మనవరాల రూపంలోనో మనవడి రూపంలోనో వచ్చేస్తాయి మళ్ళీ కష్టపడి డబ్బు ఉంటే ఖర్చు పెడతాడు లేదంటే మళ్ళీ అప్పులు అవుతాయి మళ్ళీ చేస్తాడు మళ్ళీ పోస్త పురుడు పురిట్లో ఉన్నటువంటి వాసన పురిటి వాసన ఇంకా పోదు సార్ దిగిపోతారు అత్త మామలు దిగిపోతారు అమ్మగుడు దిగిపోతాడు ఇంత బంగారం పెట్టాలి ఇంత బంగారం పెట్టాలమ్మాయ్ పెట్టపోతే అసలు మా మా మాకు వంశము ఆ మగ అయితే బంగారం మొలతాడు పెట్టాలి తర్వాత గొలుసు వేయించాలి తర్వాత పులిగోర వేయించాలి దానికి ఆ పులి తీసుకెళ్లి ఆ పులి ముందు పెడితే నోట్లో వేసుకొని బఠానీలు నవలినట్టు నవలుతుంది ఈ దరిద్రాన్ని పులిగోర పెట్టాలి ఆ పులి ఎట్టుంటుందో కూడా వీళ్ళకి వెళ్దాం పులిగోరలు పెట్టాలి తర్వాత అవి పెట్టాలి ఈ పెట్టాలి అవి పెడితే మేము పురిటికొస్తాం ఎంత ఖరీదైన తినే తినేవాళ్ళు చూడండి వీళ్ళందరూ అప్పుడు వాళ్ళ బాధ చూడాలి సార్ ఇప్పటికే పెళ్లి అప్పులు చేసి నడుములు ఇరిగిపోయి వెన్నెముకి ఇరిగిపోయి ఉంది మళ్ళీ వచ్చావు కొద్దో గొప్ప మోకాళ్ళ మీద దేకుతున్నాడేమో మోకాళ్ళు పగల కొట్టేశావు ఆ దేకే విషయం కూడా లేకుండా ఏం చేస్తారంటే మళ్ళీ ఇవి నెత్తినేస్తారు మళ్ళీ చెయ్యాలి పిల్లని పంపించడానికి ఇక్కడ ఆడపిల్లలు కొంతమంది ఆడపిల్లలు తండ్రి బాధను చూడాలా అత్తగారింటికి తిరిగి వెళ్ళాలా ఎదిరించారనుకోండి ఏం పెంచినాడమ్మా మీ అయ్యా ఏం పెంచాడు మీ నాన్న ఎటాకీ పెంచాడా ఇట సంసారాలు మేం చేయలేదమ్మా అని అత్తగారు మొదలు పెడుతుంది ఇవన్నీ ఎవరి గుండెల మీద కొడతాయి సార్ తండ్రి గుండె తండ్రి గుండెల మీద ఎందుకంటే ఎట్లా పంపించాడు బిడ్డని ఎన్ని అప్పులు చేసి పంపించాడు మీరు ఇవన్నీ మాట్లాడడానికి పంపించాడా మళ్ళీ అక్కడ బాధ నో నో ఇంకా భరిస్తాను నా కూతుర్ని ఏమనమాకండి అడ్డుపడిపోతాడు ఫెన్సింగ్ ఒక షీల్డ్ సార్ ఆయన ప్రొటెక్టివ్ షీల్డ్ నో 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 నేను ఇస్తా మళ్ళీ తీసుకొస్తాడు కాలం చచ్చేదాకా పొడకల్లోకి పోయిన తర్వాత కూడా ఈ కూతురికి ఏం చెప్పి పంపిస్తారంటే మీ నాన్న ఇల్లుంది కదా మీ అన్న నీ వాటా రావాలి తీసుకురా జలగలు అప్పుడు చచ్చి పొడకల్లో పోయి బూడిదైపోయిన తర్వాత కూడా ఆ తండ్రిని ఆ తండ్రి ఆస్తిని ఆ తండ్రి ఎముకల్లో ఉన్నటువంటి సున్నాన్ని కూడా మిగిల్చున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఆ తండ్రి ఆస్తికలు కలిపే రోజున ఆ ఆ నీళ్లల్లో కలిపే రోజున అవన్నీ నీళ్ళు కాదు సార్ ఆ కన్నీళ్ళు కూడా ఆ నదిలో కలిసిపోతాయి ఆ అస్థికలు కూడా ఏడుస్తాయి సార్ ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోండి ప్రతి ఒక్క అల్లుడు తెలుసుకోండి మీరు కూడా కాబోయే తండ్రి ప్రతి ఒక్క అత్తమామ కోడలి ఇంటికి తెచ్చుకున్నటువంటి అత్తమామలు మనుషుల్లాగా బిహేవ్ చేయండి మీరేం మృగాలు కాదు మీరేమి పశువులు కాదు మనుషులు ఒక మనిషి యొక్క త్యాగాన్ని ఒక మనిషి యొక్క గౌరవాన్ని ఒక మనిషి యొక్క అత్యున్నతమైనటువంటి అస్తిత్వాన్ని తెలుసుకొని ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్లని తెచ్చుకుంటున్నామంటే ఆ తండ్రి యొక్క ఎంత మా మానసిక పరమైనటువంటి మానస పుత్రిక ఆ మీరు ఇంటికి తెచ్చుకుంటున్నారు ఇక్కడ కనడమే కాదు సార్ ప్రతి ఒక్కటి ఉంటుంది దాంట్లో చివరికి మీరు పెట్టే దాష్టికాలకి ఆయన ఆస్తికలు కూడా ఏడుస్తాయి ఆ ఏడుపు కనపడదు అన్నదిలో ఎత్తుక్కోవాల్సిందే మనం పోయి అది అండి ఆడపిల్ల తండ్రి కథ ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా సరే కోడల పట్ల కానీ కోడల యొక్క ఈ పుట్టింటి పట్ల కానీ ఇలాంటి దాష్టికాలు చేసేవాళ్ళు కనీసం మారితే చాలండి భగవంతుడికి నేను ఇచ్చిన ఒక నూలుపు మీరు చెప్తుంటే నాకే ఏడుపు ఎంతమంది ఆడపిల్లల పాపం వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారు కానీ ఆడపిల్లలు ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే తండ్రిని అర్థం చేసుకోండమ్మా పుట్టింటికి అత్తంటికి వెళ్ళేటప్పుడే స్పష్టంగా మాట్లాడండి పురిటి ఖర్చులని ఆ ఖర్చులని ఈ ఖర్చులని మా నాన్న చెయ్యడో నా డబ్బుల్లోనే చేసుకుంటా నీ డబ్బుల్లోనే నువ్వు పెట్టు నీ ఇదే నువ్వు పెట్టు క్లియర్గా మాట్లాడుకోండి అంతేగాని ఈ మధ్య ఆడపిల్లలు కూడా ఎట తయారయ్యారు అని అంటే పెట్టు తీసుకురా ఇయ్యాలే పెట్టాలే అనే ఆడపిల్లలు కొంతమంది ఉంటే సార్ నిజంగా కొంతమంది ఆడపిల్లలు మా కుటుంబాల్లోనే నాకు తెలుసు నిజంగా ఆడపిల్లల మీద నాకు ఎంత గౌరవం అంటే వాళ్ళ సంపాదించుకొని వాళ్ళు యుఎస్లో అమెరికాలో వెళ్ళి వాళ్ళ డబ్బుతోటి తల్లిదండ్రుల యొక్క ఆ కష్టం తెలుసుకొని వాళ్ళు డబ్బు పోగేసుకొని వాళ్ళ డబ్బుతో పెళ్లిళ్ళు చేసుకున్నారు తల్లిదండ్రులకి కష్టం ఇవ్వకుండా వాళ్ళను కూడా బాగా చూసుకుంటున్నారు అలాంటి ఆడపిల్లలందరికీ కూడా హ్యాట్సాప్ తల్లి సల్యూట్ నా తరఫున ప్రతి తండ్రికి హ్యాట్సా నేను మా నాన్నకు కూడా సో మచ్ నాన్న మా నాన్న ఇవన్నీ చేయకుండా ఒకటేసారి తప్పించేసుకున్నారు నాకు అది మా నాన్న కనిపిస్తే మాత్రం పైకి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా అడుగుతాను సార్ ఇవన్నీ కూడా ఎందుకంటే కాకపోతే ఒకటి మా నాన్న అదృష్టవంతుడు వీడియో చూసిన తర్వాత ఒక్కళ్ళైనా సరే మేము మారాము అని మీరు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము చాలా ప్రతి తండ్రికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ప్రియా చౌదరి గారు చాలా మందికి కనిపి కలిగేలాగా ఒక మంచి మెసేజ్ చిన్నపాటి కన్నాని చూసారా తండ్రి అస్థికలు అవి కూడా ఏడుస్తే ఆ కన్నీళ్ళని వాళ్ళందరూ కలిసి వాళ్ళ నాతో ఈ మాట చెప్పించారు అని అనిపిస్తుంది నాకు కూడా అనిపించిందండి నిజంగా వాళ్ళందరి ఆత్మలు కలిసి నాతో ఈ మాటలు చెప్పించాయనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడ కూర్చునేటప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలీదు నేను చెప్పాలి అని నాకు తెలీదు ఎందుకంటే ఏది ఎప్పుడు ఎప్పుడన్నా మీరు మరీ కాంట్రవర్సీది ఏదన్నా ఉంటే ఒక్క ఒక ఒక గంట ముందో లేకపోతే అర్ధరాత్రి మీరు ఎప్పుడన్నా మీకు మైండ్ లో వచ్చినప్పుడు లేకపోతే మీ మిస్సెస్ కి మైండ్ లో వచ్చినప్పుడు ఇమీడియట్ గా దాని మీద నాకు పోస్ట్ చేయడం జరుగుతుంది కానీ ఎప్పుడు మనం అనుకోని ఏదో దాని మీద ప్రిపేర్ అయ్యి కూర్చోనిలేము మీరు అడుగుతారని నాకు తెలీదు బట్ ఇంత నేను చెప్పగలిగాను అంటే నిజంగా అమ్మ ఈ స్టోరీ ఆ ఆత్మలన్నీ కలిసి చెప్పించినాయి నాతోటి ఇట్స్ ట్రూ ఇది మాత్రం వాస్తవం ఆ సోల్స్ అన్ని కూడా ఇక్కడ కూర్చున్నాయి ఇక్కడ వింటున్నాయి వాటి అన్నిటి ఆశీర్వాదాలు కూడా ఆడపిల్లల తల్ ఉందని నేను అనుకుంటున్నాను కానీ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఐదుగురు అక్కలకి పెళ్లి చేసిన మా నాన్న తన లోపల ఏముందో మీ చేతి మాట్లా మాట్లాడినట్టు అనిపించింది నాకు ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు ఏ ఉద్దేశంతో అడిగారో ఆయన నా ద్వారా అది బయటికి తీసారేమో చెప్పించారేమో కాబట్టి నాగరాజ్ గారు అది పడ్డ మనకి మాత్రమే అవునండి అవును మనం చూసిన మనకి మాత్రమే తెలుస్తుంది చిన్న చితక చిల్లర వేషాలు వేసుకుంటూ తులం బంగారం పెట్టు రెండు తులాల బంగారాలు పెట్టు పులిగోరు గొలుసులు అయ్యి అయి బెట్టు ఈ బెట్టు అడుక్కు తినే కథలు ఎందుకు చేస్తారు ఈ మగపిల్లి మా ఈ భర్త తరపు బంధువులు ఆడపిల్లకి అత్తగారింటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చాలా అసహ్యకరమైనటువంటి మీ వ్యక్తిత్వాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు మీ అసహ్యకరమైనటువంటి ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎందుకు చూపిస్తున్నారు హ్యాపీగా మీ ఇంటికి వచ్చిన పిల్లని మీరు రిసీవ్ చేసుకోలేనప్పుడు అసలు మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయకండి దయచేసి ఇంకొక తండ్రి నేడిపించకండి ఇంకొక తల్లి నేడిపించకండి ఇంకొక ఆడపిల్ల నేడిపించకండి పెళ్లిళ్ళు చేయకండి మీ మనస్తత్వాలకు విరుద్ధంగా ఎవ్వడో వచ్చేది బానిస బానిసగాదో ఇచ్చేవాడు ఇచ్చేవాడు తండ్రి ఎవడైతే ఉన్నాడో వాడు మీ ఇంటికి పాలేరు కాదు వాడు మీకంటే ఉత్తముడు మీకంటే ఉన్నతుడు అందుకే అంత ఉన్నతమైనటువంటి పిల్లని మీ ఇంటికి ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ సరే మీరు ఫేస్ చేసినటువంటి ఏదున్నా సరే సో క్వశ్చన్ రూపంలో కానీ లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తే మేము వీడియో రూపంలో చేయడం జరుగుతుంది సో పది మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది లేదు అని అంటే ఏదైనా పర్సనల్ ఉంది అనుకుంటే సో మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు మెసేజ్ పెట్టవచ్చు చాలామంది మేము మెసేజ్ పెడుతున్నాం కానీ రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు నాకు నిజంగానే రిప్లై వస్తే అంటే మీ మెసేజెస్ కనుక రీచ్ అయితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి చాలామందికి లేదు మీకు మీరు మెసేజ్ పెట్టినా కొన్నిసార్లు నాకు అది కనిపించకపోతే నేనేదో పోస్ట్ చేసి ఉంటాను కదా వీడియో సో ఆ వీడియో కింద మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్లో దాని నుంచి అయినా సరే నేను చూసుకొని మీకు మెసేజ్ పెడతాను నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు సో అదైనా మీరు ఫాలో అవ్వచ్చు లేదు మీరు పర్సనల్గానే ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ లేదంటే కౌన్సిలింగ్స్ ఉంటాయి చాలామందికి కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్గా సలహాలు సూచనల కోసం ప్రియా చౌదరి గారితో మీరు సంప్రదింపులు జరుపుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి విషయంలో ఒక వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా కావాలి అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికైనా మీరు టెక్స్ట్ పెట్టండి సో దాన్ని ఫాలో అవ్వండి అందులో అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి లేదు అనంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా ఎందు వాటి మీద వీడియోస్ చేయటం జరుగుతుంది ఇవన్నీ కాదు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రియా చౌదరి గారితో మేము మాట్లాడాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు ఆ కాంటాక్ట్ నెంబర్ కలవకపోయినా మీరు నా ఇన్స్టాగ్రామ్ త్రూ ఇన్స్టాగ్రామ్ త్రూ రిపీట్ మీరు నా ఇన్స్టాగ్రామ్ త్రూ ఫాలో చేసి అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ